నమస్కారం, వెల్కమ్ సార్. బిగ్ ఫ్యాన్. థ్యాంక్ యూ సార్. సో ఏంటి సడన్ గా అమెరికా వదిలేసి హైదరాబాద్ వచ్చారు? చెప్పే కదండి, మా మా ఫ్యామిలీలో కొన్ని అన్ఫార్చునేట్ సిట్యుయేషన్స్ అయ్యాయి కోవిడ్ టైంలో. అండ్ ఇంకా నా కెరియర్ షిఫ్ట్ కూడా అందుకని ఇండియాలో పెట్టుకున్నాను. మరి మీ ఇండియాకి వస్తే మిమ్మల్ని వేసేస్తాం, పొడిచేస్తాం, చాలా మంది బెదిరించారు కదా అప్పటి. కనిపించలేదన్న, నేను ఎత్తికినా చాలా మంది. అదే, మా ఫ్రెండ్స్ ను చాలా మందిని ఎత్తికినా కానీ ఎవరు దొరకలే, ఎవరు దొరకలేదు. కానీ సోషల్ మీడియాలో అట్లాంటి కామెంట్స్ రావడం చాలా నార్మల్. డెఫినెట్ గా చెప్పాలి అంటే ఐ వుడ్ అప్రిషియేట్ చాలా మంది వాళ్ళ ఫేవరెట్ హీరోకి అగెన్స్ట్ గా మాట్లాడిన ఫేవరెట్ పొలిటీషియన్, ఫర్ ఎగ్జాంపుల్ వైఎస్ఆర్సిపికి అగెన్స్ట్ గా మాట్లాడిన దాన్ని ఆ ఇష్యూ వరకు, ఆ ఎలక్షన్స్ వరకే తీసుకున్నారు. కానీ ఇప్పుడు ఆబ్వియస్ గా నా స్టేచర్ కూడా కాదు ఆ రెవెల్ ఎనిమిటీ పెట్టుకునేది. అండ్ అది నాకు ఆ టైంలో నాకేమనిపించింది అన్న రిఫ్లెక్షనే కానీ, అది కూడా ఇష్యూ మీదనే కానీ, ఓకే, బిలో ద బెల్ట్ వెళ్ళి పర్సనల్ మాట్లాడాల్సిన అవసరం నాకు లేదు. అండ్ అట్లాంటిది అంత అట్లాంటి అవి సీరియస్ గా తీసుకొని ఏదన్నా పెద్ద చేద్దాము అని అనుకునే అవసరం వాళ్ళకు కూడా లేదనుకుంటున్నా. ఒకవేళ వాళ్ళకున్నా నాకు పెద్ద ఫరక్ పడదు. ఓకే, అంటే నేను మీ వీడియోలు చూసి జగన్ అంటే మీకు చాలా ద్వేషం, కోపం, వైసీపీ అంటే చాలా పగ అన్న రేంజ్ లో నేను ఫీల్ అయ్యా. అట్లా లేదన్న, ప్రతి దానికి ఒక పాజిటివిటీ ఉంటుంది, నెగటివిటీ ఉంటుంది. ద వే ఆయన వాళ్ళ ఫాదర్ లెగసీ తీసుకొచ్చింది, ప్రతి గ్రామంకి వెళ్ళింది, పేదవాళ్ళ గురించి సంక్షేమం ఆలోచించింది, కొన్ని పాజిటివ్స్ ఉన్నాయి ఆయన దాంట్లో కూడా. అండ్ అట్ ది సేమ్ టైం అపోజిషన్ పార్టీనే లేకుండా చేయాలి, ప్రజాస్వామ్యం అన్నది ఉండకూడదు, నేనే వన్ మ్యాన్ ఆర్మీ, మూడు క్యాపిటల్లు పెడతా, నాలుగు క్యాపిటల్లు పెడతా, పేదవాడిని ఎక్కడా బతకనీయా, అదే పేదవాళ్ళకి ఒక ఇది అభివృద్ధిలో సంక్షేమంలో కొన్ని మార్క్స్ వచ్చినా అభివృద్ధిలో మటుకు చాలా చాలా ఘోరంగా ఫెయిల్ అయ్యారు. అండ్ అట్ ది సేమ్ టైం పర్సనల్ టార్గెట్ పవన్ కళ్యాణ్ గారిని వాళ్ళని అట్లాంటి పర్సనల్ టార్గెట్ కొట్టి ప్రతి ఒక్కళ్ళని పవన్ కళ్యాణ్ గారిని తిట్టిన వాళ్ళకి మినిస్ట్రీలు ఇచ్చి పోలవరం గురించి అసలు ఏం మాట్లాడకుండా ప్రతి ఒక్కళ్ళ పిల్లలకి ట్యాబులు పెట్టేశారు, లెక్చరర్లు లేరు, ఇంగ్లీష్ మీడియం పెట్టారు. సో ఇట్లాంటి వాటిని వ్యతిరేకించడం కానీ ఒక డెవలప్మెంట్ లేదు. ఇష్యూ బేస్డ్ అంతే, అంతేగాని పర్టికులర్ గా జగన్ గారి అంటే ద్వేషం ఉండదు, అట్లానే ప్రేమ కూడా ఉండదు. ఓకే, కానీ అంటే హ్యాట్స్ ఆఫ్ అన్న, మీ వాయిస్ కానీ, మీ చెప్పే విధానం, మీ మాడ్యులేషన్ కానీ అట్లా శర్మని ఎక్కేస్తుంది ఎవరికైనా. అది సినిమాలు ఏమైనా ట్రై చేశారా వచ్చాక? లేదా, ఇంకా లేదు. అక్కడ ఉన్నప్పుడు ఒక సినిమా చేసిన, అక్కడ ఉన్నప్పుడు అది అమెరికన్ డ్రీమ్ అని ఒక మూవీ చేసిన. ఓకే, ఇప్పుడు ఒకటి రెండు దాంట్లో అడిగారు, సో అది బయటకు వచ్చాయి. అది బయటకు వచ్చింది. వాయిస్ అసలు మామూలు వాయిస్ కాదు, అంటే సాయి కుమార్ నాకు చిన్నప్పటి నుంచి ఈ డైలాగులు ప్రాక్టీస్ చేయడం చాలా ఇష్టం అనమాట. నాగార్జున గారి, నాగార్జునదే కాదు అంటే సీనియర్ ఎన్టీఆర్ గారు, అది కూడా పెద్ద పెద్ద డైలాగ్స్ ఉంటాయి కదా, ఏమంటివి ఏమంటివి, జాతి నిబంధన సుతసుతుడికి నిలువ అర్హత లేదందువా, ఎంత మాట ఎంత మాట, ఇట్లాంటి అదే మన చిరంజీవి గారి స్టైల్లో చెప్తుండే, నాగార్జున స్టైల్లో చెప్తుండే, లైట్ గా మిమిక్రీ చేస్తుండే, సాయి కుమార్ గారిది కొంచెం మిమిక్రీ చేస్తుండే, అట్లా అలవాటు అయింది. ఓకే ఓకే. సో యువ సామ్రాట్ ఏంటి మీరు? నేను నాగార్జున డయాహార్డ్ ఫ్యాన్, సో అందుకని అంటే ఆయన టైటిల్ అంటే ఇంకా ఇష్టం అనమాట. నాకు చిన్నప్పటి నుంచి చూసిన రక్షణ మూవీలు అనుకుంటా, రక్షణ మూవీలో కాప్ ఇంకా సీరియస్, ఆ హెయిర్ స్టైల్, యువ సామ్రాట్ అక్కినేని నాగార్జున అనగానే టాటా అని అట్లా వస్తా ఉంటా, అరే ఏముంది బాయ్ పేరు, నిజంగా యువ సామ్రాట్ లాగానే అనిపిస్తాడు ఇప్పటికి. ఆ ఏజింగ్ అన్నది, ఏజింగ్ అన్నది లేదు, గ్రేస్ఫుల్. పాలిటిక్స్ లో కూడా చాలా మంది హీరోలు భయపడతారు ఏది పాలిటిక్స్ లో ఒపీనియన్ చెప్పనికి. ఆయన పాలసీ నాకు పాలిటిక్స్ లో కూడా ఇష్టం అనమాట. అంటే ఎవరికి అధికారం వచ్చినా వాళ్ళకి సపోర్టివ్ గా మాట్లాడతాడు, ఎందుకంటే వాళ్ళే చేయగలుగుతారు ఏం చేయగలిగినా అని సపోర్టివ్ గా. సో ఆయన పొలిటికల్ వ్యూ గానీ ద వే హీ ప్రొజెక్ట్స్ హిమ్సెల్ఫ్ అండ్ నీట్ గా మాట్లాడతాడు, ప్రతిదీ వివాదాలు జోలికి వెళ్ళాడు కానీ తన పాయింట్ చెప్పేస్తాడు. తనేమనుకుంటుండో అది మటుకు టు ది పాయింట్ చెప్తాడు. అంటే
అంత పెద్ద హీరో టెలివిజన్ దగ్గరకు వచ్చేసి ఈ రేంజ్ లో మీలో ఎవరు కోటీశ్వర తీసుకోండి లేకపోతే బిగ్ బాస్ తీసుకోండి ఎంత ఈజీ ఉంటది అంటే అసలు యాక్టింగ్ అన్నది కనిపించదు అనమాట. ఏదో అంటే ఒక లాంటి రిఫ్రెష్మెంట్ అనిపిస్తుంది నాగార్జున చూస్తే అమ్మా చాలా వై. కానీ చిరంజీవికి చూశాను, బాలకృష్ణకి చూశాను, డైహార్డ్ ఫ్యాన్స్ కానీ ఈ స్థాయిలో నాగార్జునకి అయితే నేను ఎప్పుడు చూడలే ఫ్యాన్. బట్టలు వినం మనం యాక్చువల్ గా అంటే బట్టలు దింపుకుంటాం అనమాట నాగార్జున అంటే ఆజాద్ ఆ టైంలో కొన్ని కొన్ని మూవీస్ శివమని అవి శివ ఇట్లాంటివి అన్ని ఇట్లా మైండ్ లో పడిపోతాయి అనమాట. సో ఎక్కడ సార్ మీది? మాది రామ్నారాయణ. ఇక్కడ హైదరాబాద్? హైదరాబాద్ లోకల్ పక్క హైదరాబాద్. పుట్టింది వరంగల్. సూపర్. అవునా? ఓకే ఓకే వెరీ గుడ్. సో అట్లాగే టీఆర్ఎస్ కూడా మీరు వ్యతిరేకించారు కదా బాగా అంటే ఇప్పుడు నిన్న వర్షం పడ్డది అన్న. నాకు వ్యతిరేకించడము అంటే అగైన్ ఈ ఫ్యామిలీ పాలిటిక్స్ ఎట్లుంటాయంటే పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారు, హైదరాబాద్ ని డాలస్ చేస్తా లేకపోతే హైదరాబాద్ సింగపూర్. నిన్ననో మొన్ననో ఎవరో శ్రీలంకన్ మంత్రి వచ్చిండు, కరెక్ట్ మంత్రి వచ్చిండు. ఆ శ్రీలంకన్ మంత్రి వచ్చి అంటాడు ఇది సింగపూర్ కన్నా బాగుంది, ఇది చాలా బాగా డెవలప్ చేసిరు అంటాడు. సో హైదరాబాద్ ని చూడాలి అంటే ఈ రెండు మూడు గల్లీలు ఏది గచ్చిబౌలి, ఆ గచ్చిబౌలి ఫ్లైఓవర్ మీదకి వెళ్ళి చూస్తే అది న్యూయార్క్ దాంతో నుంచి మనం గచ్చిబౌలికి వచ్చేటప్పుడు కనబడేది అది అది హైదరాబాద్ కాదు, అదంతా లేటర్ పాకెట్. లేటర్ పాకెట్ ఈ కార్పొరేట్ కంపెనీస్ వచ్చింది దానివల్ల. నాకు ఇది చూస్తే గదర్ లో ఒక సినిమా డైలాగ్ గుర్తుకొస్తుంది, బర్సాత్ సే బచ్నేకి ఔకాత్ నే ఔర్ బాత్ గోలియోం కి కర్రే అంటాడనమాట. ఏది వాడు పాకిస్తాన్ గురించి అంటాడు. ఇక్కడ కూడా అదే అనిపిస్తుంది, బర్సాత్ సే బచ్నేకి ఔకాత్ నే, మోరిలలో పడి చిన్న చిన్న పిల్లలు చనిపోతారు, కుక్కలు గరిచి పిల్లలు చనిపోతారు, కుక్కలు పిల్లల్ని చంపేస్తాయి, చిన్న చిన్న పిల్లల్ని చంపేస్తాయి. మనం మాట్లాడేది మటుకు డాలస్, న్యూయార్క్, సింగపూర్ కి దిగుతలేం మనము. మన రియాలిటీ ఇప్పుడు బామ బస్సుకి పోవాలా, నారాయణగూడ బస్సులు ఇళ్ళకి పోవాలా, లేకపోతే ఓల్డ్ సిటీలకు పోవాలా, లేకపోతే కొన్ని కొన్ని రోడ్లు చూడాలా, ఒక్కసారి వర్షం పడ్డది అంటే ఆ ట్రాఫిక్ జామ్స్ చూడాలా. ఈ మూల నుంచి అసలు మనము మన లైఫ్ అంతా రోజుల కమ్సే కమ్ చార్ గంటే ఒక వెస్ట్ని చూసి ఖుషి అయిపోవడే కానీ ఆడికెళ్ళి ఇడికొచ్చే లోపల ఆడికొచ్చి సిటీలకు వెళ్ళి ఇడికొచ్చే లోపల ఏం ఎంత ప్రాబ్లం అవుతుందన్న. ట్రాఫిక్ సగం మంది లైఫ్ రోడ్ల మీదనే గడుస్తుంది. అన్న నేను మణికొండలో ఉంటా, మణికొండ నుంచి ఈ ప్లేస్ కి రావడానికి నాకు ఒక్కోసారి 40 మినిట్స్ పడతాను. ఇక్కడికి అదే మీరు రామ్నగర్ నుంచి ఆలోచించండి, ఉప్పల్ నుంచి ఆలోచించండి, లేకపోతే ఎల్బీ నగర్ నుంచి ఆలోచించండి, 2 గంటే 3 గంటే నిన్న 4 గంటే ఆటో బిల్లు అన్ని విరిగిపోయి, క్యాబ్ బిల్లులు విరిగిపోయి, క్యాబులు దొరకక, బస్సులు దొరకక, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సరిగ్గా లేక బస్సులు దొరకక, ప్రతోందర కారు ఉంది, ఎంత ట్రాఫిక్ అన్న. రోడ్ వైండింగ్ చేయలే మళ్ళీ అడ్డగోలుగా బిల్డింగ్ రెగ్యులరైజేషన్ చేసేసారు బీఆర్ఎస్ పార్టీ. నేను పాలసీ వైజ్ మాట్లాడుతున్నా. పాలసీ వైజ్ ఏంటి అంటే పోనీ హైదరాబాద్ వెస్ట్ డెవలప్ అయింది అనుకుందాం, తెలంగాణలో వేరే రీజన్స్ ఎంత బాగా అయినా ఆ కాళేశ్వరం కట్టారు, ఆ కాళేశ్వరం మంచిగుందా లేదా, దాని మీద ఏంది, అది వాటర్ స్టోరేజ్ చేస్తురా, ఈసారి గేట్లన్నీ ఓపెనే పెట్టావట్టే. సో ఇట్లాంటిని వ్యతిరేకించినా గానీ కొంత మన కేటీఆర్ గారికి జబర్దస్త్ ఆరేటింగ్ స్కిల్స్ ఉంటాయి. జబర్దస్త్ మాట్లాడతారు ఆయన, మాట్లాడింది పబ్లిక్ లైఫ్ స్టైల్లో రిఫ్లెక్ట్ కావాలా, వాళ్ళ ఫ్యామిలీలో రిఫ్లెక్ట్ అవుతుంది కానీ వాళ్ళు ఎదిగిర్రు, కానీ పబ్లిక్ ఎదగలే కదా, అదొక్కటే నా ప్రాబ్లం. మళ్ళీ ప్యూర్లీ ఇష్యూ బేస్డ్. కేటీఆర్ గారిలో నచ్చేది ఉంది, కేసీఆర్ సార్ దగ్గర నచ్చే పాలసీస్ ఉన్నాయి. ఆయన ఎట్లయితే ఉద్యమాన్ని ముందు తీసుకుపోయిండో అది సూపర్ తోపు. మా ఇల్లు ఉస్మానియా యూనివర్సిటీ పక్కనే అనమాట. సో ఎంతమంది పిల్లలకి క్రెడిట్ రాకుండా, అంటే ఇవాళ డేట్లో తెలంగాణ వచ్చింది అంటే ఉస్మానియా యూనివర్సిటీ, నిజాం కాలేజ్, పబ్లిక్ యూత్, ఇది లేకపోతే అసలు తెలంగాణ అన్నది లేదు. ఆ క్రెడిట్ మొత్తం కేసీఆర్ సారే తీసేసుకోవడము లేకపోతే వాళ్ళ ఫ్యామిలీనే తీసుకోవడం కూడా నచ్చలే నాకు. అదొకటే అన్నా నేను, మీ ఒక్కళ్ళ వల్ల కాదు సార్, మొత్తం అందరు సకల జనుల సమ్మయ్య. ప్రభుత్వ ఉద్యోగులు ఏం తక్కువ ప్రపంచంలో ఇప్పటి వరకు కాలే అట్లాంటి సఫర్ చేయలేము.